బాబు ఫ్రస్ట్రేషన్ చాలా కారణాలు ఉన్నాయి. ఇందా చెప్పాను బిగినింగ్లో అఖండ చూసొచ్చి ఉంటాడని. పాప ఆయన బియ్యం కూడా అఖండ, కుమారుడు పప్పుండ, ఏం చేస్తాడు? అందుకని మొత్తం భారం అంతా ఆయన మోయాల్సి వస్తుంది. పార్టీని పాపం ఏదో రకంగా బతికించుకుందామని తపన పడుతూ ఉన్నాడు. మొన్న 4 ఏళ్ళు ఎన్డీఏ పార్ట్నర్గా ఉండమే కాదు, మొన్న మొన్న జరిగిన 10,000 ఎన్నికల్లో ఆయన క్యాండిడేట్ను పెట్టకుండా బీజేపీ క్యాండిడేట్ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు జెండా కప్పుకుని, పసుపు కండవా కప్పుకుని వెళ్ళి బూతుల్లో ఏజెంట్గా కూర్చున్నారు కాదని చెప్పమనండి, కాదా? మరి బీజేపీకి ఏజెంట్లుగా పనిచేసిన పార్టీ మీది నిన్నగాక మొన్న 2 నెలల క్రితం బీజేపీకి ఏజెంట్గా పనిచేసిన పార్టీ కదా. ఏంటి విభజన హామీలు ఏంటి, మా పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, మా అమరావతి ఏంటి అని వాళ్ళని అడగండి.